మకర రాశి వారు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ మకర రాశిలోకి వస్తారు. మకర రాశి వారికి ఈ క్రోధనామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. మకర రాశి వారికి గురువు పంచమస్థానం నందు సువర్ణమూర్తిగా సంచరిస్తున్నారు. శని సంవత్సరమంతా ద్వితీయం నందు సువర్ణమూర్తిగాను, రాహు తృతీయం నందు, కేతు నవమస్థానం నందు రజతమూర్తులుగా సంచరిస్తున్నారు. ఈ మకర రాశి వారికి గురుబలం సంపూర్ణంగా ఉండడం వలన చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా సకల కార్య విజయాన్ని పొందగలుగుతారు. గురువు పంచమం నందు సువర్ణమూర్తిగా సంచరించడం వలన ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. సుఖ సల్లాప భోజనాలు కలుగుతాయి. ఇంటి యందు శుభకార్యాలు ఆచరిస్తారు. సంతాన సుఖం కలుగుతుంది. బంధుమిత్రుల లాభం కలుగుతుంది. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. రాహు తృతీయనందు సంచరించడం వలన శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. మర్యాద హాని, మనోవిచారాలు, భ్రాతృద్వేషము కలిగేటువంటి అవకాశం ఉంది. ఏలినాటి శనైశ్చర దోషం వలన వివాదాలు, అకారణ విరోధాలు కలిగేటువంటి అవకాశం ఉంది. బంధువులు జనులతో విరోధం కలుగుతుంది. వ్యాపార వ్యవహారాల్లో చిన్న చిన్న నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంది. ప్రయాణ సంబంధంగా ఎక్కువగా ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. శత్రువుల చేతిలో ఓటమి కలిగేటువంటి అవకాశం ఉంది. పాపకార్యాలు ఆచరించడం, కుటుంబ కలహాలు, నేత్ర రోగాలు కలిగేటువంటి అవకాశం కలుగుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, పండితులకి చాలా యోగదాయకంగా ఉంది. సన్మానాలు, సత్కారాలు పొందుతారు. చక్కటి ప్రతిభను కనబరుస్తారు. ఉద్యోగస్తుల్లో చేతి పని వారులు, కార్మికులు కంటే పై స్థాయి ఉద్యోగస్తులకు చాలా యోగదాయకంగా ఉంది. అలాగే వ్యాపారస్తులు కొంత జాగ్రత్త వహించినట్టయితే మంచి లాభాలను పొందగలుగుతారు. రాజకీయ నాయకులకి అధిక శ్రమ చేత విజయం సాధించగలుగుతారు. ఈ మకర రాశి స్త్రీ పురుషులకి వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. రైతులకి మిశ్రమ ఫలితాలు మాత్రమే కలుగుతాయి. ఈ మకర రాశి వారు శనిగ్రహ దోష నివారణ కోసం శనికి జపం చేయించుకోవడం, తైలాభిషేకం చేసుకోవడం, తిలదానం చేయడం, అలాగే మంగళవార నియమాన్ని ఆచరిస్తూ ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకున్నట్టయితే వీరికి సకల గ్రహదోష నివారణ జరిగి సకల కార్య విజయాన్ని పొందగలుగుతారు.